సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం పిడిచేడు, కొల్గూర్, ఆహ్మదీపూర్ గ్రామాలలో ఉన్న కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు నాయని నరోత్తం రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల రాజయ్యలు సందర్శించారు. అలాగే రైతులకు, హమాలి కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విభీషణ్ రెడ్డి, బీజేపీ గజ్వల్ అసెంబ్లీ కన్వీనర్ కుడిక్యాల రాములు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్, బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, బండారి మహేష్, జగదేవ్పూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం గజ్వల్ పట్టణ అధ్యక్షులు శివకుమార్, బీజేపీ నాయకులు మర్కట్టి ఏగొండ, అరవింద్, ప్రభాకర్, మహేష్, చారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సందర్శించడం రైతులకు తాలు పేరుతోటి మంచిగున్న వడ్లను కూడా ఇక్కడ తాలు మిషన్ తోటి పట్టిస్తూ ఉన్నారు. ఈ రకంగా చేస్తే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు. 100 కిలోలకు 1 కిలో తాలును అలో చేయమని తెలంగాణ ప్రభుత్వమే చెప్తుంది. అట్లా కాకుండా మంచి ఓట్లను చెడ్డోట్లను రెండింటిని ఒకటే ఘాటున కట్టేసి ఇక్కడ మొత్తం అన్నింటినీ కూడా తాలు మిషన్ తోటి తాలు పట్టిస్తూ ఉన్నాను. దానివల్ల ప్రతి రైతు కూడా ప్రభుత్వ చర్య వల్ల ఎకరానికి ఒక 3 నుంచి 4 వేల నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సొంతగా సతహాగా ముఖ్యమంత్రి నియోజకవర్గం, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కాబట్టి కనీసం వీళ్ళకైనా ఆ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఆలోచించి మీరు చెప్తున్న విధానాలకు అనుగుణంగానే ఈ ధాన్యం సేకరణ చేయాలి.